తూర్పు గోదావరి జిల్లా మండపేట కాపు రిజర్వేషన్ల గురించి కాపు కార్పొరేషన్ గురించి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లకు మేల్కొరడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి ప్రసాద్, పట్టణ కార్యదర్శులు టి పులేశ్వరరావు, శ్రీరంగు శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, అధికారి శ్రీనివాస్, సాధారణ శివభగవాన్ అన్నారు. మంగళవారం మండపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీరుతెన్నులపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి ప్యాకేజీలు మాట్లాడుకుని 2014లో చంద్రబాబును అధికారంలో తీసుకొచ్చిన పవన్ సంగతి జనం ఎవరూ మర్చిపోలేదని అన్నారు. ఈ సమాజంలో మండల కన్వీనర్ పిల్ల వీరబాబు, కోళ్ల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా కాపు తరపు నుంచి ప్రాధాన్యత వహిస్తున్న మంత్రుల మీద కూడా అనేక అవాకులు చవాకులు కూడా అనవసరంగా పేలేరు సార్. అది చాలా దారుణం. దాని మీద మేమంతా కూడా ఈ కాపు సోదరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయికి అంతా కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు ఉద్యమకారుల మీద ఉన్న కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కలం పొడితే ఎత్తేసారు. ముఖ్యంగా మేము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని ఎంతో దారుణంగా హింసించారో ఆ టైంలో. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు వెన్నుముకలేని నాయకుడు, ఒక్కసారి కూడా ఖండించలేదు సరి కదా. ఆయన కుటుంబాన్ని కూడా ఏమాత్రం కూడా పరామర్శించలేదు, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఈయన ఎప్పుడు కూడా ప్యాకేజీ నాయకుడు తప్పితే నిజమైన ప్రధాన నాయకుడు కాదు. కొంతమంది ఏంటంటే ఆయన ఏదో ఒక ఉద్యమకారుడు అని చెప్పి, కొన్ని సిద్ధాంతాలని చెప్పి ఆయన వెనకాల వీళ్ళు మా సోదరులంతా కూడా పనిస్తున్న తప్పితే అది ఉద్యమ పరంగా చాలా తప్పది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి కాపు కులానికి 4800 రూపాయలు కేటాయించి, నిన్నటి రోజున ఒక 1100 రూపాయల మట్టికి ప్రత్యేకంగా మరి కాపు లేసం ద్వారా మహిళలందరూ కూడా 45-60 సంవత్సరాల ఉన్న మహిళలందరూ కూడా 15000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఇస్తూ, 5 సంవత్సరాల కాలంలో కూడా పూర్తిగా మరి 15000 రూపాయలు చెప్పిన అందరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు తీసుకున్నట్టయితే సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కనీసం సార్ నిన్నటి రోజున అది కాకుండా కాపు కులంలో పుట్టానండి నేను. దాని మీద మా పెద్దల మేరకు ఏదో చిన్న అవకాశం వచ్చింది, దానివల్ల మాట్లాడుతున్నాను. నేను చెప్పవలసింది ఏమంటే, జనసేన పవన్ కళ్యాణ్ ఒక రకమైన మాట మాట్లాడాడు, దాని తర్వాత జనసేన కార్యకర్తలు ఒక రకమైన మాటలు మాట్లాడారు, అవాకులు చవాకులు చాలా మాట్లాడారండి. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నారు, ఓ రకంగా బాధపడుతున్నానండి. ఎంచేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇదండి, ఇక్కడ ఎవరికి చెందలేదండి, ఎవరికి ఇచ్చేయలేదండి. ఆయన ఆల్రెడీ ప్యాకేజీలో చాలా మాటలు మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీలో ఉన్నారండి ఆయన. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చిన్న విషయం అండి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నగ్గారండి. ఆయన గతంలో ఒక చిన్న హామీ ఇచ్చారండి. హామీ అంటే ఏంటంటే, మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి మేము కాదు మా పెద్దలు అడిగారండి. మా పెద్దలు ఆయన లేదు లేదండి, అది నా పరిధిలోది కాదండి, కేంద్ర పరిధిలోదండి, దానికి ఏదన్నా వస్తే నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందండి. దాని నిమిత్తం నమస్కారం అండి, నా పేరు కోళ్ల అయ్యప్ప అండి, మండపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి నేను.